హాయ్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెంత్ క్లాస్ సో ఈ క్లాసెస్లో ఎవరైతే ఈ సంవత్సరం చదువుతున్నారో సో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట ఏంటంటే లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టకుండా డైరెక్ట్గా అందరినీ పాస్ అయితే చేస్తున్నారు సో డైరెక్ట్గా పాస్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ప్రమోషన్ అయితే చేస్తారన్నమాట సో దీనికి సంబంధించి అఫీషియల్గా చీఫ్ మినిస్టర్ అయితే అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ చేశారు సో డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చేశారనమాట నైన్త్ టెన్త్ లెవెన్త్ క్లాసెస్కి యాన్యువల్ ఎగ్జామ్స్ లేవు అని చెప్పేసి అందరూ పాస్ అని చెప్పేసి ఓకేనా సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే రావచ్చు అంటే ఒక డౌట్ అయితే రావచ్చు ఇది ఎక్కడ అని చెప్పేసి ఆంధ్రానా లేకపోతే తెలంగాణనా ఇంకా వేరే స్టేటా కర్ణాటకనా ఇలాగా ఓకేనా సో ఎందుకంటే మనకి ఆంధ్రాలో చూసుకోవచ్చు సో ఆంధ్రాలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది సో ఆంధ్రాలో ఆంధ్రాలో వచ్చేసి మనకి ఎగ్జామ్స్ సెవెన్ సిక్స్ అంటే మే మే సెవెంత్ స్టార్ట్ అవుతుంది ఓకేనా మే సెవెంత్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సెవెన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఎండ్ అయిపోతుంది విత్ కాంపోజి ఎగ్జామ్తో సహా ఓకేనా సో ఇలాగా అయిపోతుంది కాకపోతే ఈ నైన్త్ టెన్త్ లెవెన్త్ క్లాసెస్కి ఎగ్జామ్స్ లేకుండా ఎక్కడ పాస్ చేస్తున్నారు మన తెలంగాణ కూడా టెన్త్ క్లాస్ షెడ్యూల్ అయితే అనమాట ఓకేనా సో ఎక్కడ పాస్ చేస్తున్నారంటే తమిళనాడులో తమిళనాడులో నైన్త్ టెన్త్ లెవెంత్ క్లాసెస్ అందరూ పాస్ అంట అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది మనకి సో ఇప్పుడు మన ఆంధ్ర ఎందుకంటే తమిళనాడులో ఎందుకు అలా చేశారంటే మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే కనుక తమిళనాడులో కరోనా కేసెస్ ఎక్కువ సో మళ్ళీ దాన్ని రుచిలో పెట్టుకొని వాళ్ళు ఇలా ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది కాకపోతే ఆంధ్ర తెలంగాణ పరిస్థితి ఏంటి సో ఆంధ్రాలో కూడా మనకి క్లాసెస్ అనేది చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు సిలబస్ కంప్లీట్ చేస్తారా లేదా టయానికి ఆన్లైన్ క్లాసెస్ కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కాలేదు ఇప్పుడు కూడా కొంతమంది ఆఫ్లైన్ క్లాఫ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కొంతమంది స్కూల్కి వెళ్తున్నారు కొంతమంది స్కూల్ వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆంధ్రాలో టెన్త్ క్లాస్ అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా వద్దా సో మీ అభిప్రాయం చెప్పండి ఓకేనా కామెంట్లో థ్యాంక్ యూ